గణేశాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు తెలిసిన ఒక వంటకాన్ని మీకు కూడా పరిచయం చేస్తానండి. అంటే నాకు తెలిసే పద్ధతిలో నేను చేస్తున్నాను. దాని పేరే క్యాబేజీ టమాటా కూర అండి. దానికి కావలసిన పదార్థాలు మనం ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజీ పువ్వు అండి. దీన్ని ఎలా ఉడకబెట్టుకోవాలంటే పసుపు కొంచెం ఉప్పు వేసుకొని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలండి. 2 టమాటా పళ్ళు మిక్సీ చేసుకున్నవి, కారం పొడి, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, ఆయిల్, గరం మసాలా, సరిసెవలు, జీలకర్ర, అల్లం తెల్లని చెదగొట్టుకున్నది, కరివేపాకు అండ్ ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడు మనం చేసుకునే పద్ధతిని చూద్దాం. ముందుగా మనం కళాయిలో ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి గ్యాస్ని వెలిగించుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేడెక్కిందండి. అందులో కొద్దిగా సరిసెవలు, కొద్దిగా జీలకర్ర, రెండు కొంచెం వేగాక ఉల్లిపాయలు, మిరపకాయలు వేసుకుందామండి. వేసుకున్నాక కొద్దిగా వేగాలండి. ఇది వేగాయి కదండి. ఇందులో ముందుగా అల్లం తెల్లుల్లిని చెదగొట్టుకున్నాం కదండి. నేనైతే చెదగొట్టి వేశానండి. మీరు ఎవరైనా పేస్ట్ కావాలంటే అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది కొద్దిగా వేగాక కరివేపాకు వేద్దామండి. అలాగే వేగాక కొద్దిగా పసుపు, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంత కారం, ఇందులో ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న టమాటా జ్యూస్ని వేద్దామండి. ఇదన్నమాట ఇందులో బాగా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అండి. 5 మినిట్స్లో ఇది రెడీ అవుతుంది. మూత పెట్టుకొని చూద్దాం. తర్వాత 5 మినిట్స్ అయింది కదండి, ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా గ్రేవీ ఇలా వచ్చింది కదా. ఈ గ్రేవీలో ఇది జీలకర్ర, ధనియాల పొడి కొంచెం, నెక్స్ట్ మసాలా అండి, ఇది గరం మసాలా కొద్దిగా వేసుకోండి. మనం ముందుగా క్యాబేజీ పువ్వులో ఉప్పు వేసుకున్నాం కదండి, అందుకు ఈ గ్రేవీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. చూసుకుని వేయండి. ఇలా కలుపుకుందాం దీన్ని. చూసారా గ్రేవీ ఇలా వచ్చింది. ఇలా అంటే డైరెక్ట్ టమాటా ముక్కలు వేసేయడం వలన ముక్కలు ముక్కలు కనిపిస్తుంది కదా. ఇలా గ్రేవీ చేసుకొని మిక్సీ చేసుకొని మనం వేసుకుంటే అలా టమాటా జ్యూస్ లాగా కూడా మనకి అన్నంలో కలుపుకొని తినేయవచ్చు. చూసారు కదా ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందామండి. కొద్దిగా ఇప్పుడు ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజీ పువ్వుని వేసుకుందామండి.
చేసాను దీనిలో సిమ్ లో పెట్టి ఒక 5 నిమిషస్ మూతని పెట్టి ఉంచుదామండి Five minutes ayipindi kadandi. Okasari mootani teesi chuddamandi. Chusaru kada. Ayipindandi. Stove off chesukundam. Done. Chusaru kadandi. Ee kalalo oka bowl lo koorani mottam vesisukunnaka dani paina మనకి ఇష్టమైతే కొత్తిమీర వేసుకోవచ్చుండి లేదంటే కొద్దిగా కరివేపాకును వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యాబేజీ పువ్వు టమాటా కూర రెడీ అండి ఇది మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా చేసుకోండి నేను చేసే ఈ వంటకం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్స్ చేయండి